మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తా చూడండి చూసారా వావ్ ఇది మాత్రం వేరే లెవెల్ అండి లోకల్ కాశీ ఫేమస్ ఫుడ్ అండి జడో జడో ఫుడ్ ని నేను తింటున్నా ఇక్కడ మిర్చిలోనే 4-5 రకాలు ఉన్నాయండి సో ఇది మొత్తం సిలాంగ్ అండి మెగాలేక క్యాపిటల్ సిలాంగ్ దేఖియే భాయ్ ఐ లవ్ సిలాంగ్ फ्रेंड्स अंदर इपड़े शिलांग इकड़ो पारक मट्टी लांग अम्यूजमेंट पारक मन वेहिकल दूसको मट्टी लांग पारक दी सो चूसरा ब्यूटीफुल लोकेशन अंडी इकड नी चल वाले एदना अंदम चूस्ते एक्ड़ो वेरे देश कूड़ी बहुत मैं वेलकम टू लाइट मिन्सा विलेज इकड़ा विलेज पेरे लाइट मिन्सा अंडे वेलकम टू मट्टी लांग अम्यूजमेंट पार्क ऑपोजिट एलिफेंट फॉल लोपल के अयिते वेल्दाम इप्पुडु चूडंडी फाइनली नेनु मट्टी लांग पार्क अयिते चेरुकुन्ना इकड़ा चिन्ना इदंडी ब्रिज अयिते तयारु चेशारु दीनि मीद नुंचि कूडा मनं फोटोस अयिते दिगोच्चु वाव इदि मात्रं वेरे लेवल अंडी अदोकटि मेट्लु इटोकटि मेट्लु उंदि कदा अंड पैकेन कोल इकड़ इत विधा तैयार चूडी दब्बगडल तो इकड चिंलकोस्ते चला एंजा चस्तर वेदर ने चूसी एनक अूँ वाट संबंधी दीन पकने रेस्टारे उ मनमेदी इक तीन अच्छे इकड़ चला चक्कर एंजा चुनाव चूँगी वाव असल वेदर अच्छे चाल चक्कर इकडन मन कुर्चुट चाल चक्कर मन फैमिली तो मन स्पेंड चेयचु पुवल चूँ चाल चक्कर उत्तते वीट पुवल पेरे ऐडिया कामेंट पार्क नीचे मन इंको व्यू पाइंट चूड़ी चूपस्ता 1, 2, 3 चूसरा ना वेनकाल एलिफेंट वाटर फॉल्स अने मन क्लियर चूड़े व्यू पाइंट अने अदे मिट्टी लांग पार्क मन चूड़ चूसरा ना वेनकाल మనం ఇక్కడ దగ్గర నుంచి కూడా చూడొచ్చు ఒకవేళ గనక ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళామంటే ఈ వ్యూని మనం మిస్ అయినట్టే ఈ మైక్ సరిగ్గా పని చేయడం వల్లనే నాకైతే కొంచెం బ్యాడ్ లగ్ అనుకుంటున్నా ఫైనల్లీ మీకు చూపిస్తా ఈ మిట్టిలంగ్ పార్క్ లోని మంచి ప్లేస్ అయితే చూపిస్తా ఓకేనా రాళ్ళు చూస్తే కొంచెం వెరైటీగా ఉండండి మనం అయితే ఈ వేలో వచ్చాం అండ్ మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తా చూడండి చూసారా ఒకవేళ ఈ పార్క్ వచ్చినట్లయితే కేవలం దీని కోసమే రావాలి అంటే పైన చిన్న పిల్లలు ఆడుకుంటారండి కాకపోతే ఎలిఫెంట్ వాటర్ ఫాల్ కు వచ్చినా ఈ వ్యూ అనేది మీరు మిస్ అయిపోతారు అందుకనే మిట్టిలంగ అనేది కంప్లసరీగా రావాలి దాని కిందనే ఉంటది ఈ పార్క్ లో ఏమేం ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తా అండ్ ఆ వాటర్ సౌండ్ వల్ల మీకైతే వినిపించకపోవచ్చు ఇక్కడ ఒక చూసారా మన దగ్గరలో ఉండేనట్లే ఇక్కడ ట్రైబల్స్ ఏ విధంగా ఉంటారో ఆ దబ్బగడ్డతో ఒక ఇల్లునైతే తయారు చేశారు మనకి ఇక్కడ నుంచి మనం కూడా వ్యూ చూసి మనం ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ పార్క్ నార్మల్ గా అంటే కూర్చోనేది లేదా గార్డెన్స్ ఉంటే సెపరేట్ గా చేసేటోనే కాదు కాకపోతే పక్కనే ఒక నది వస్తుంది కదా చిన్న కొండకాలు ఉంది కదా దీని వల్లనే ఫుల్ వీడియో అయితే చేయాల్సి వస్తుంది ఇదిగోండి వావ్ అండ్ ఈ కింద అయితే చూసారా ఒక సరస్సులా నీళ్ళు ఉండిపోయిందన్నమాట చుట్టుపక్కల చూసారంటే ఆ చెట్లు ఆ మొక్కలు మధ్యలో ఈ నీళ్ళు ఉండడం చాలా బాగుంది విష సర్పాలు కూడా ఉంటాయి అంటండి కోబ్రాలు సో ఒక్కొక్కలు తిరిగినా భయమే కాకపోతే ఏం చేస్తాం అలవాటు అయిపోయింది నా ఊర్లో వావ్ ఇట్లా నించొని అలా సైలెంట్ గా ఉండిపోవాలి అనిపిస్తుంది అదంతా అడవేనండి అడవి మధ్యలో ఈ నీళ్ళు అయితే పారుతుంది అండ్ కిందకెళ్ళి కూడా ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తా ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కాశీ భాషలో రాస్తున్నారండి జింగ్ మహామంట దాని అర్థం ఏంటో ఇంగ్లీష్ లో రాస్తుంటే బాగుండేది
వావ్ బాగుందండి. ప్రకృతిలో మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను వచ్చేటప్పటికి ఎవరు లేరండి ఇక్కడ. సో భయంగానే ఉంది, అందుకనే తొందరగా వెళ్ళిపోదాం. ఈ వ్యూ పాయింట్ కోసమే నేనైతే వచ్చా కిందకి. పార్క్ ఆ పార్క్ ఆ మీదంటే ఓన్లీ గార్డెన్స్ ఉన్నాయి. ఇటువంటి గార్డెన్స్ అయితే ఇక్కడ కొన్ని వందలు ఉన్నాయి షిలాంగ్లోని. సో ఓన్లీ పార్కే అయితే అది అవాయిడ్ చేసేటోడిని. కాకపోతే ఇదిగోండి, ఈ వ్యూని మనం చూడాలంటే ఖచ్చితంగా ఈ మిట్టిలాంగ్ పార్క్ అయితే రావాలి. ఎస్పెషలీ ఈ అడవిని అయితే ఈ ఇక్కడ ఉన్న గిరిజనులు ఏం చేయరండి. అందుకనే అడవులు అడవులు అడవులు. పైన చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ. ఈ పార్క్ టికెట్ వచ్చి 1 పర్సన్కి 50 రూపాయలు అండి. ఒకవేళ బండి తెచ్చినట్లయితే దానికోసం ఒక 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు పార్కింగ్ కోసం. ఆ పైన కేవలం ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ విజిటర్స్ ఉంటారండి. అండ్ కింద వచ్చి చూసారా, దీన్ని మాత్రం ఎవరు విజిట్ చేయలేరు, కేవలం మిట్టిలాంగ్ పార్క్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. అవసరమైతే ఇక్కడ మనం టాయిలెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అవతల ఆ వాటర్ ఫాల్స్తో పాటు ఈ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చూపించుంటే బాగుండేది, కానీ క్యాష్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇక్కడ ఎక్కడ చూసినా ఇటువంటి చెట్లతోనే మనకి ఆకట్టుకుంటాయి కదా. వీటి తాలూకా గింజలు మీకు చూపిస్తా. గింజలేందిరా నాయన అనుకోవచ్చు, నేనైతే చూడలే, చూడని వాళ్ళు చూస్తారు కదా. ఒకటి తెంపి చూపిస్తా, ఇదిగోండి. వావ్, ఇక్కడైతే రీల్స్ చేసేటోళ్ళు అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ లొకేషన్ అయితే. ఇటు పక్క చెట్టు ఇటు పక్క చెట్టు బాగుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్స్ ఉందండి. అవతల కూడా ఇంకో రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ కనుక వస్తే మీ బాధలన్నీ మర్చిపోతారండి. ఆ టెన్షన్స్ అంతా పోయి చాలా సరదాగా ఈ పార్క్లో గడపవచ్చు. అవతల చూసారా, ఆ సీనరీస్ అయితే ఇంకా ఇంకా మన మనసుకి అయితే ఆకట్టుకుంటాయి. లోకల్ పీపుల్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ అలవాటే కదా, వాళ్ళు కామన్గా తీసుకుంటారు. మీరు గనక షిలాంగ్కి రావాలనుకుంటే రావచ్చు. మాన్సూన్ సీజన్లో కొంచెం ఎవరు చేస్తే బెటర్, ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడతాయి. నేనైతే అడ్వెంచర్గా ఉంటుందని షిలాంగ్కి రావడం జరిగింది. అండ్ క్యాపిటల్, నేను వర్క్ చేసే స్టేట్కి ఉన్న క్యాపిటల్ చూడకపోతే వేస్ట్ కదా, అందుకనే దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అయితే చూస్తున్నా. ఇదిగోండి, మిట్టిలాంగ్ పార్క్ నుంచి మనమైతే ఎగ్జిట్ అయ్యాం. దీని పక్కనే ఒక చిన్న ఏంటిది దుకాన్సా అండ్ జా కాశీ, కాశీ దిష్ అంట. ఇందులో నేనైతే వెజ్ మీల్ అడిగాను, వాళ్ళు లేదు, కాకపోతే లోకల్లో ఉండే ఫుడ్ దొరుకుతుంది అన్నారు. ఒకసారి ట్రై చేద్దాం, లోపలికి వెళ్దాం, ఓకేనా? ఇదిగోండి. సో ఏ క్యాక్ అయితే భయ్యా? జడో. సో ఈ కాశీ వాళ్ళు జడో అని పిలుస్తారంటండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. లోకల్ కాశీ ఫేమస్ ఫుడ్ అండి జడో. జడో ఫుడ్ని నేను తింటున్నా. చూస్తే ఇంత రావే ఉంది, ఏం చేస్తామని కడుపు నిండదు నాకు, అందుకని 2 ఆర్డర్ చేశాను. తిని చూద్దాం ఇప్పుడు. బాగుందండి. అంటే మనం బిర్యానీలో అంటాం కదా, పులావ్ లాంటిది, పులావ్ వంటది తయారు చేస్తారు. జడో జడో చికెన్ ఉంది చూసారా, ఒక ముక్క వేస్తారు చికెన్. ఇది కలిపి మొత్తం 50 రూపాయలు అంట. చికెన్ మాత్రం వేరే లెవెల్ అండి, బాగుంది. చికెన్ కాహే కలేజా. సో ఇది లోపల అండి, ఏమంటారు, గుండెకాయ అన్నమాట. సో 2 ప్లేట్లు ఆర్డర్ చేశాను, నా కడుపుకి నిండాలంటే చాలదు, అందుకే ఇంకోటి ఆర్డర్ చేసా. చూడండి ఇక్కడ లోకల్ వాళ్ళు అసలు ఈ చిన్న ప్లేట్లతో ఎలా కడుపు నింపుకుంటారో నాకైతే ఐడియా లేదు. కానీ మన దగ్గర 50 రూపాయలకి వెజ్ థాలీ అనేది కడుపు నింపగా తినవచ్చు. ఇక్కడ చిన్న చిన్న రావా ప్లేట్లతోని తినడం అంత కష్టమే, అడ్జస్ట్ అవ్వాలి. ఇదిగోండి 1, 2, 3 ఆల్రెడీ తింటున్నా, ఇక్కడ నుంచి చేసుకున్నా, ఇది 3 మళ్ళీ ఆర్డర్ చేశా. తినాలి, ఫుల్గా తినాలి, తిని తిరగాలి దేశాన్ని. ఆ పార్క్ నుంచి బయలుదేరి షిలాంగ్ పీక్ యూ పాయింట్ ని చూడడానికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లేనండి, కానీ కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 3 గంటలు అవుతుంది, కానీ వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వేలో షిలాంగ్ పీకే కాదండి, రైతులు స్వయంగా పండించే పంటలన్నీ కూడా స్వయంగా వాళ్ళే తెచ్చి అమ్ముతారు. అందులోని మిర్చి చాలా స్పెషల్ అన్నమాట. సో షిలాంగ్ పీక్ తో పాటు ఆ రైతు బజార్ ని కూడా చూడబోతున్నాం. సో గాయ్స్, ఈ షిలాంగ్ పీక్ వ్యూ పాయింట్ రాకముందు ఇక్కడ కొండెక్కుతున్న కొలది ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే నాకు కనిపించింది. ఈ మొక్కలు ఉన్నాయి కదా, సో పైన ఉన్నాయి కదా. మా ఊర్లో అయితే గెడ్డల దగ్గర వేస్ట్ అవుతుంటాయండి, కానీ వీలైతే పెంచుకుంటున్నారు. దానివలన
పెంచుకోవడం అంటే అట్లా వదిలేస్తున్నారు, ఎవరు దాన్ని నాశనం చేయకుండా అలా ఉంచుతున్నారు. అందువలన గ్రేట్ పిక్చర్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే షిల్లాంగ్ వ్యూ పాయింట్ వెళ్ళక ముందు వెజిటేబుల్ మార్కెట్ అన్నమాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూసారంటే ఫ్రెష్గా ఇప్పుడే తోట నుంచి తీసుకొచ్చిన బంగాళదుంపలు, అలాగే చిన్న చిన్న బంగాళదుంపలు, టమాటా. ఇక్కడ చూసారా లోకల్ మిర్చి అండి, వావ్ లోకల్ మిర్చి బాగుంది. ఇక్కడ మిర్చిలోనే 4-5 రకాలు ఉన్నాయండి, మీకు చూపిస్తా రకాలు. ఇదొకటి ఉందండి, అలాగే గుండ్రంగా ఉంది ఇదొకటి, అండ్ అలాగే పొడువాటి మిర్చి, అండ్ యెల్లో కలర్ మిర్చి ఉంది చూసారా, వావ్ బాగుంది. ఏ కిత్నా ఇది? ఇది 30 రూపాయలు అంట. ఇంకోటి చూపిస్తా చూడండి, దీని పక్కనే వావ్ యాపిల్ లాగా ఉన్నాయి. ఇది ఏ ఫ్రూట్? ఇప్పుడు అడగాలి, ఏ ఫ్రూట్ కా క్యా ఇది? ఇది ఓ ప్లామ్, ప్లామ్ అంటారండి. చూసారా వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ కూడా మొత్తం మనకి ఏవి కావాలో అది ఫ్రెష్గా దొరుకుతాయండి. అయితే అదిగోండి, ఆ వే నుంచి వచ్చా అండ్ అవతలకు వెళ్ళాలన్నమాట షిల్లాంగ్ వ్యూ పాయింట్ చూడడానికి. ఇక్కడ ఫార్మర్స్ తాలూకా సొంతంగా వాళ్ళే పండించుకుంటూ ఈ మార్కెట్ని అయితే ఇదిగోండి వాళ్ళే తయారు చేసుకొని ఈ మార్కెట్లో వాళ్ళు వెజిటేబుల్స్ అయితే అమ్ముతారండి. సరే, ఇదంతా ఫార్మింగేనండి, సొంతంగా వాళ్ళే పండించుకొని తెస్తారు. ఇది ఒక షాప్ ఈ విధంగా ఉంటుంది. అవి ఇలాంటి షాపులు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ, ఆ చివరి దాకా ఉన్నాయి చూసారా. అదిగోండి, ఇప్పుడే పొలం నుంచి తీసుకొచ్చిన కూరగాయలు అన్నమాట ఇవి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సో టికెట్ అయితే తక్కువగానే ఉంది, కాకపోతే 2 కిలోమీటర్లకు గాను 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దారుణం అసలు. వెదర్ కూడా చేంజ్ అయింది, అసలు వ్యూ పాయింట్స్ కనిపిస్తుందో లేదో. క్లౌడ్ అయితే కొంచెం మారింది చూసారా. అదే అనుకున్నా, మేఘాలు ఎల్లో మేఘాలు ఏంటి ఇప్పటిదాకా రాలేదు ఏంటని అనుకున్నా, ఇప్పుడు వచ్చింది. ఈ మేఘాల వల్ల అసలు వ్యూ పాయింట్స్ కనబడదు అనుకుంటా. ఇప్పుడు చూద్దాం. ఇదేనండి నా షేరింగ్ క్యాప్స్ అనేది, మనోడితో షేర్ చేసుకున్నాడు. ఒక్కలే కనుక అయితే 300-350 ఇచ్చుకోవాలి. మేఘాలయలో మార్నింగ్ వచ్చి ఎండలు మామూలుగా ఉండదు, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అవుతున్న కొలిది వర్షాలు మేఘాలు. సో బ్యాడ్ లక్ అండి, ఈ డబ్బులు అయితే అనవసరంగా పోతుంది అనుకుంటున్నా. చూద్దాం మరి, చూసారా ఇదో అండి, ఇక్కడ మన ఆధార్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ అండి, ఈ గేట్ ఉండదు కదా, వ్యూ పాయింట్ వెళ్ళక ముందు అయితే అసలు వీడియో తీయకూడదు అన్నారు, అందుకే తీయలేదు. సో ఫైనలీ వచ్చేసామండి షిల్లాంగ్ పీక్ వ్యూ పాయింట్. సో ఇక్కడ షేరింగ్ లో దొరికింది కదా, అది మనోడు. బై కాసే బిహార్, వా పట్నా బీహార్ అన్నమాట మనోడు. అక్కడ కొన్ని షాపింగ్ చేసుకొచ్చండి తినడానికి, ఇది చిన్న గ్రౌండ్ అన్నమాట, ఆ పైనుంచి మనం వీడియోస్ అయితే తీసుకొచ్చు. అండ్ ఇదంతా గార్డెన్స్ అండి, అక్కడ నుంచి కూడా మనం షూటింగ్ అయితే చేసుకోవచ్చు, ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. ఏదేమైనా ఇందాకైతే వర్షము అలాగే మేఘాలు, వీటి వల్ల అసలు వ్యూ పాయింట్కి వెళ్ళినా సుఖం లేదు అనుకున్నా, కాకపోతే తగ్గిందండి మేఘాలు అయితే తగ్గింది. అదిగోండి ఇదిగోండి, ఇప్పుడైతే మనం ఈ మెట్ల ద్వారా ఎక్కి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాం మీకు. సో బాగుంది, ఫైనల్గా మేఘాలు అయితే పోయాయి, ఈ మేఘాలయలో ఉండట్లే. సో చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది వ్యూ పాయింట్. మేఘాలయలో ఈ చెట్లతోనే మొత్తం కమ్మేస్తాయి, అదిగోండి మొత్తం అడవులు. మీకు వ్యూ పాయింట్ చూపిస్తా ఇదిగోండి, వావ్. సో ఇది మొత్తం షిల్లాంగ్ అండి, మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. దేఖియా భాయ్, మొత్తానికి పెద్ద టౌన్ అండి షిల్లాంగ్. మీకు జూమ్ చేసి చూపిస్తా ఇదిగోండి, జూమ్ చేస్తే అంత బాగోవట్లే, మనం దూరం నుంచి చూస్తున్నాం. ఇక్కడ లోకల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇక్కడ అయితే ఐ లవ్ షిల్లాంగ్ ఉంది, ఐ లవ్ షిల్లాంగ్ వెనకాల చూసారా, ఇక్కడ నుంచి మనం ఫొటోస్ అయితే దిగొచ్చు. ఈ లోకల్ కాశీ డ్రెస్సెస్ వేసుకొని మనం ఫొటోస్ అయితే దిగొచ్చు, కింద కూడా అమ్ముతున్నారండి. సో ఇదిగోండి మన ఆడవాళ్ళ ఆభరణాలు ఏ విధంగా ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయండి కాశీ ట్రైబల్స్ వేసుకునే ఆభరణాలు. ఇదైతే వెరైటీగా ఉందండి, ఇదేందో మరి, ఇదేందో నాయన, ఇది గొలుసుల్లాగా ఉన్నాయి, మెడల్ చుట్టూ వేసుకుంటారేమో, ఎవరెక్కడ పారిపోతే ఇది పట్టుకోవడానికి అనుకుంటాయి. ఇది వ్యూ పాయింట్లో అనేది మనం టెలిస్కోప్లో చూడొచ్చండి, 1 పర్సన్కి 20 రూపాయలు తీసుకుంటారంట. మనోడైతే టైం అయిపోయిందని క్లోజ్ చేస్తున్నారు, కావాలంటే మనం తీసుకొచ్చులేండి, 20 రూపాయలు అంట, మనకు అవసరం లేదులేండి. ఇందాక మనం అక్కడ వ్యూ పాయింట్ నుంచి మనం అయితే తీసుకున్నాం వీడియో, అండ్ కింద అయితే చిన్న గార్డెన్ ఉంది.
అవతల చూసారు ఇది మొత్తం సిలాంగ్ పీక్ అండి సిలాంగ్ పీక్ వ్యూ పాయింట్ అవతల నుంచి వస్తున్న ఆ సూర్యుడు చిన్న చిన్న కిరణాలు ఉన్నాయి చూసారా అది అస్తమిస్తున్నాడు అన్నమాట అండ్ ఇదంతా సిలాంగ్ సిటీ అండి చుట్టూ కొండలు మధ్యలో సిలాంగ్ అనేది సో ఈ చెట్లు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయండి నేను డార్జిలింగ్ లో వెళ్ళే చెట్ల కాదా నాకైతే ఐడియా లేదు అసలుకే వర్షం పడింది చిన్న చిన్న చినుకులకే గాలి వీయడం వల్ల చలి అయితే మామూలుగా లేదు ఇంకా చలికాలం గనుక వచ్చుంటే అయిపోయే పని కింద షూ లేకపోతే జాకెట్స్ అవన్నీ వేసుకోవాలి లేదంటే కష్టమే చూసారుగా పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదండి మనుషులు తక్కువ మంది ఉన్నారు అంటే నేను 3 గంటలకు వచ్చాను కదా ఈ టైం కి ఎవరు ఉంటారు అందరూ చూసి వెళ్ళిపోయి ఉంటారు వ్యూ పాయింట్ అనేది మామూలుగానే ఉండండి ఏం లేదు కాకపోతే చూడాలని వచ్చా ఒకవేళ ఈ రెండు విసింగ్ ప్లేసెస్ అనేది ఒకే వీడియోలో పెడుతున్నా ఈ వీడియో అయితే ఇంతతో ముగించాలి అనుకుంటానండి నచ్చితే లైక్ షేర్ ఓకేనా ఎందుకంటే అవి చేస్తేనే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటది ఇంత కష్టపడుతున్నానుగా అందరిని సపోర్ట్ చేస్తున్నారు నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఈ బోర్డు మెయిన్లీ చూడండి మనం అయితే నడిచేల్లకూడదు వాళ్ళ ఓన్ వెహికల్ తోనే మనల్ని తీసుకెళ్తారు అక్కడ నుంచి గ్రూప్ వైస్ ఒక 200 300 తీసుకుంటారు సో నేను నమ్మలేకపోయాను ఎందుకంటే మధ్యలో ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉన్నది కదా సో దాని వలన వీడియో అనేది నాట్ అలౌడ్ అండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండండి మన ఆధార్ కార్డులు ఐడి కార్డులు అయితే అడుగుతున్నారు అక్కడ ఎయిర్ ఫోర్స్ దేటిన తర్వాతనే ఈ వ్యూ పాయింట్ అనేది మనకు వస్తది నేనైతే వెళ్ళిపోతున్నానండి ఇదిగోండి వేరే వెహికల్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వెహికల్ అయితే వచ్చిందండి ఆ సిలాంగ్ పీక్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర ఐడి కార్డు ఉండాలండి నాకు బైక్ ఉంది కదా నన్ను అలౌట్ చేస్తారా అంటే లేదని చెప్పారు అందుకే ఆ షేర్డ్ టాక్సీ ఎక్కి సిలాంగ్ వ్యూ పాయింట్ ని చూసి వచ్చాను వచ్చేసరికి ఇక్కడ వర్షం అయితే పడుతుంది ఆ మీద సిలాంగ్ వ్యూ పాయింట్ కోసమని ఎగబడి వెళ్ళిపోయా కదా అక్కడకంటే ఇక్కడ బాగుంటుందండి చూడండి ఇక్కడ ఏంటంటే మనం దగ్గర నుంచి చూడొచ్చు సిటీ అనేది ఇది చిరుపుంజి వెళ్లే రోడ్ అండి ఈ రోడ్ మధ్యలోనే కొన్ని అయితే మనం చూడొచ్చు వ్యూ పాయింట్స్ అవన్నీ అండ్ ఇదిగోండి చూసారా అసలైన సిలాంగ్ వ్యూ పాయింట్స్ కూడా బాగుంది అంటే కొండ మీద ఎక్కి చూడొచ్చు కాకపోతే చాలా దూరంగా ఉందండి కొండ ఎక్కడో సిటీ ఎక్కడో ఉన్నట్టుంది ఇప్పుడు చూసారా దగ్గర నుంచి చూసినట్టుంది బాగుంది ఇప్పుడు సిలాంగ్ లో ఒక చిన్న హోటల్కి వచ్చానండి ఆకలేస్తేను బిర్యానీ అంటే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చూడండి చిన్న చిన్న ముక్కలు చేసినట్టుంది బాగుంది టేస్ట్ అయితే కొత్తగా ఉంది అలాగే పైన చికెన్ వేస్తారు మన దగ్గర అయితే మొత్తం మిక్స్డ్ చేస్తారు కదా అలా కాదు దీన్ని నిలువున కట్ చేసి పైన వేసి ఇచ్చారు